ఏంటంటే ఇందులోని మంచి కాల్షియం అందుతుంది, మంచి ప్రోటీనిక్ వాల్యూస్ ఉన్నాయి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మొక్కలు కూడా హెల్దీగా ఉంటాయి, ఆకుపచ్చగా ఉంటాయి. వెజిటేరియన్స్ కోసం అండి, వెజిటేరియన్స్ కోసం అంటే వాళ్ళకంటూ ఒక స్పెషల్ వీడియో అన్నమాట ఇది. ఏదైనా సరే పాలు అనేవి 2 గ్లాసులు తీసుకోవాలి, దానికి అడిషనల్గా 1 గ్లాస్ ఆయిల్ అండి, ఇది కుకింగ్ ఆయిల్ అన్నమాట. ఒకసారి వాడే నూనె ఇంకోసారి వాడమన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఆ నూనె అంతా కూడా మనం అయితే ఇందులోనే కొంచెం కొంచెంగా నేను ఇది కలుపుకొని వాటర్లోని కొంచెం డైల్యూట్ చేసుకొని ఇవి ఒక 4 బకెట్స్ అయితే నాకు సరిపోతుందండి పెరటి తోటలోని వేసుకోవడానికి అనమాట. గమనించుకోవాలి మిరప మొక్క అండ్ టమాటో మొక్క ఒక దగ్గర అనేది వేయకండి ఎప్పుడు కూడా. మనం పరిచయం చేసుకుందాం అనుకునే లోపటే అవి అయితే మనల్ని పలకరించేస్తాయి అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి వెజిటేరియన్స్ కోసం అండి. వెజిటేరియన్స్ కోసం అంటే వాళ్ళకంటూ ఒక స్పెషల్ వీడియో అనమాట ఇది. ఎందుకు ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చెప్తాను. సో రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి నేను పెరటి తోటలో ఉన్నాను. కింద గార్డెన్ అయితే ఇలా ఉందన్నమాట. ప్రస్తుతానికి మనకి కొబ్బరి చెట్లు అవి ఎక్కువ అయిపోయి నీడ అయితే వచ్చేస్తుంది. ఎండ అనేది మన మొక్కలకి తగలాలన్నమాట. ఆ ఎండ కోసం అనేది కొన్ని కొమ్మలు అయితే కొట్టాలనుకుంటున్నాను, అది తర్వాత చేసుకుంటాను. ప్రస్తుతానికైతే మన వీడియోలోని మంచి టాపిక్ అనమాట. వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఓకే. అయితే ఈరోజు మన వీడియోలోని మిల్క్తోని ఒక మంచి ఫర్టిలైజరు అలాగే ఒక మంచి పెస్టిసైడ్ అయితే మనం ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాము. అయితే పెరటి తోటలోనే వేద్దామని చెప్పి నేను రెడీ చేసుకుంటున్నాను. సో ఎందుకు వీడియో చేస్తే మీరు కూడా పనికి వస్తుంది కదా, షేర్ చేస్తే బాగుంటుందని చెప్పి వీడియో చేస్తాను. అయితే ముందుగా నేను తీసుకున్నవి ఏంటంటే 2 గ్లాసులతో పాలండి. ఇవి కాచి చల్లార్చిన పాలైనా అవ్వచ్చు, లేదు పచ్చి పాలైనా అవ్వచ్చు, ప్యాకెట్ పాలు అవ్వచ్చు, ఆవు పాలు అవ్వచ్చు. ఏదైనా సరే పాలు అనేవి 2 గ్లాసులు తీసుకోవాలి, దానికి అడిషనల్గా 1 గ్లాస్ ఆయిల్ అండి, ఇది కుకింగ్ ఆయిల్ అనమాట. వాడిన నూనె అయినా పర్లేదు, లేదంటే యూజ్ చేయలేని నూనె అయినా పర్వాలేదు అనమాట. నేను వచ్చేసి ఎప్పుడన్నా మనకి పిల్లలకి టిఫిన్స్ అయి చేసినప్పుడు, బొండాలు వేసినప్పుడు, అలాగే గారెలు వేసినప్పుడు నూనె అది ఎక్కువ ఉంటుంది ఎక్సెస్గా. ఏదైనా పిండి వంటలు చేసినప్పుడు కూడా నూనె అనేది ఎక్సెస్గా ఉంటుంది. ఒకసారి వాడే నూనె ఇంకోసారి వాడమన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఆ నూనె అంతా కూడా మనం చక్కగా స్టోర్ చేసి ఉంచేస్తాను. ఇలా మొక్కలకైతే అలాంటివి చక్కగా యూస్ చేసుకోవచ్చు, నేను యూస్ చేస్తాను, అందుకే మీకు షేర్ చేస్తాను. ఈ మూడు కూడా కలిపి చక్కగా మనం మిక్సీ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆయిల్ అనేది మనకి కలవదు కాబట్టి ఈ పాల్లో వేసి మనం మిక్సీ కొట్టుకుంటే మంచిగా బ్లెండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇదే విధంగా ఎగ్తో కూడా చేసుకుంటాం, మీకు 2-3 వీడియోస్లో కూడా షేర్ చేశాను. ఇదంతా కూడా బ్లెండ్ చేసుకుని వస్తాను ఓకేనా. చూసారా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో మనకి, పాలల్లోని నీళ్ళల్లోని ఆయిల్ అనేది మనకి కలవదు కాబట్టి దీన్ని ఒకసారి మనం బ్లెండ్ చేసుకుంటే మొత్తం అంతా కూడా ఒక జ్యూస్ లాగా రెడీ అయిపోతుంది. ఆ జ్యూస్ ఏంటనేది ఇది అయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను సరేనా. చూస్తున్నారా ఇలా అయిందనమాట. మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత పాలు నీళ్ళు ఇట్టే కలిసిపోయినాయి. మనం మిక్సీ చేసుకున్నట్టయితే వెంటనే కలిసిపోతాయి అనమాట, మామూలుగా అయితే కలవదు. ఇవన్నీ కూడా మనం వాటర్లోనే డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి చక్కగా స్ప్రే చేసుకోవచ్చు. అయితే స్ప్రే చేసుకుంటూ దీని యొక్క లాభాలు ఏంటనేది మనం తెలుసుకుందాం ఓకే. రండి, అయితే ఇందులోనే కొంచెం కొంచెంగా నేను ఇది కలుపుకొని వాటర్లోని కొంచెం డైల్యూట్ చేసుకొని ఇవి ఒక 4 బకెట్స్ అయితే నాకు సరిపోతుందండి పెరటి తోటలోని వేసుకోవడానికి అనమాట. అయితే మిక్సీ గిన్నెలో ఉన్నది కూడా నేను ఇంకా 3 టైమ్స్ వాడాలి. సో దానికోసం అయితే నేను అది పక్కన పెట్టాను. ఇది వచ్చేసి మనం ఇంకా స్ప్రే చేసేసుకోవచ్చు అనమాట. చక్కగా ఇలా కలుపుకొని ఇవ్వండి. ఎలా వచ్చింది చూసారా, గంజి ద్రావణంలా ఉంది కదా ఇది. మనం పాలు తాగడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇలా మొక్కలకు కూడా మనకు పాలు ద్రావణం అనేది ఇవ్వడం కూడా చాలా మంచిది అనమాట. వాటికి కూడా చాలా బెనిఫిట్స్ అనేది అందుతాయి. అంతా మనం స్ప్రే చేసుకుందాము. అలాగే మనకి ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదండి, నైట్ పడుకునే ముందు పాలు తాగండి అంటారు, కొంతమంది వచ్చేసి మార్నింగ్ తాగండి అంటారు. ఏదేమైనా సరే మనం ఒక గ్లాస్ పాలు తాగడం అనేది డైలీ అనేది చాలా మంచిది అనమాట. సో అలాగే మన మొక్కలకు కూడా మార్చి మార్చి ఇలాంటి ద్రావణాలు అయితే ఇవ్వాలి. ఒకటే ఇస్తే అవి కూడా బోర్ ఫీల్ అవుతాయి అనమాట. మనం కూడా చూడండి టేస్ట్ అనేది కోరుకుంటూ ఉంటాం, ప్రతిరోజు ఒకటే టిఫిన్ తినలేము కదా. సో అలాగే వాటికి కూడా టేస్ట్ అనేది ఇవ్వాలి. ఎవ్రీ 15 డేస్ మనం ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలి. అలాగే ఇదేంటంటే మనకి డబల్గా పనిచేస్తుంది, ఒకటి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది, ఇంకోటి పెస్టిసైడ్ కూడా పనిచేస్తుంది. ఆకుముడత సమస్యలు ఉన్న అలాగే మిలీబగ్స్ పడుతూ ఉంటాయి, ఏపిడ్స్ పడుతూ ఉంటాయి, చాలా రకాలైన పెస్ట్లు అయితే ఉన్నాయి కదండి. మనకు తెలిసినవి మొక్కలు పెంచితే మటుకు కంపల్సరీ అవైతే మనకి పరిచయం చేసుకుంటాయి.
మనం పరిచయం చేసుకుందాం అనుకునే లోపటే అవైతే మనల్ని పలకరించేస్తాయి అన్నమాట. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం స్ప్రే అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇది వచ్చేసి నా దగ్గర స్ప్రేయర్ అయితే ఉంది కదండి, ఆ స్ప్రేయర్ అయితే నేను యూజ్ చేస్తాను. సో ఈ స్ప్రే అయితే అందరికీ తెలిసిందే కదండి, రెగ్యులర్గా వాడుతున్నాను కదా. ఇది వచ్చేసి ఈ నాబ్ అనేది ఇందులో పెట్టేసి మనం చక్కగా స్ప్రే చేసుకోవడమే, అంతకుమించి ఏమీ లేదు. ఇలా మనం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మొక్కలు హెల్దీగా ఉంటాయి, నెక్స్ట్ పెస్ట్ పట్టకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇలా 2-3 సార్లు మనం మార్చి ఇచ్చుకుంటే పెస్ట్ అనేది ఫుల్గా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. మొక్క మొదటి నుంచి మనం ఇలా మొత్తం స్ప్రే చేసేసుకోవాలి. అలాగే పూత అనేది నిలబడుతుంది, కాయ అనేది పెద్ద సైజులో వస్తుంది, ఇంకా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఇందులోని. అందుకే నేను తరచుగా ఇలాంటివన్నీ ఇస్తుంటానమాట, అవన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మిరప మొక్క. మిరప మొక్కకి టమాటో ప్లాంట్స్కి చాలా చక్కగా పెస్ట్ అయితే మనకు పడుతుంది. ఒకటి గమనించుకోవాలి, మిరప మొక్క అండ్ టమాటో మొక్క ఒక దగ్గర అనేది వేయకండి ఎప్పుడు కూడా. మనం స్ప్రే చేసిన తర్వాత కొంచెం ఆ మొక్క మొదల్లో కూడా ఇలా జల్లేసుకుంటే సరిపోతుంది. వాటరింగ్ చేసిన తర్వాత ఒక మార్నింగ్ ఒకవేళ మనం వాటరింగ్ చేసుకున్నాం అనుకోండి, కంపల్సరీ ఈవినింగ్ అనేది స్ప్రే చేయండి. ఒకవేళ ఈవినింగ్ వాటరింగ్ చేసుకుంటే కంపల్సరీ ఇది మటుకు మార్నింగ్ స్ప్రే చేసుకోండి. వెంట వెంటనే అయితే దీంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి కిందకైతే వెళ్ళిపోతాయి కదా. సో అలా కాకుండా చక్కగా నీట్గా చేసుకోండి. ఇక్కడైతే మనకి పపయ ప్లాంట్ అయితే ఉంది, ఫుల్ పూత మీద ఉంది, కిందనైతే కాయలు మంచిగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏదో చలికాలంలోనే మంచు ప్రదేశంలో ఉన్నట్టుంది కదా, ఆకుల మీద అలాగా తుప్పర్లు అలా పడతా ఉంటే భలే కనిపిస్తుంది. అన్నిటికీ స్ప్రే చేసేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు ఆకుకూరలకి స్ప్రే చేయొచ్చా అని. ఆకుకూరలకు కూడా మనకు అవసరమైతే స్ప్రే చేసుకోవచ్చు అండి, లేకపోతే అక్కర్లేదు. ఆకుకూరల మీద మనకి ఏమైనా పెస్ట్ పడుతుందంటే స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసిన ఒక వారం తర్వాత అవి హార్వెస్ట్ చేసుకోండి, ఓకేనా. ఇవైతే హానికరం ఏం కాదు. సో నేను చెప్పాను కదా అని చెప్పి స్ప్రే చేసిన తర్వాత మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు కదా అని అంటారు కదా. నీమ్ ఆయిల్ అది స్ప్రే చేసినప్పుడు కూడా మరి మనకి పనికి వస్తుంది కదా. ఇవైతే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్ కానీ మన మొక్కలకి ఇచ్చుకుంటే కంపల్సరీ ఆకుకూరలకి వెంటనే మనం ఒక 2 డేస్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు. అందుకే 1 వీక్ గ్యాప్ ఇచ్చానమాట. అయితే మిగతా మొక్కలు కూడా ఇలా స్ప్రే చేసేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడైతే తోటకూర గోంగూర వేసాము, అవి ఇంకా రాలేదు. అయినా సరే నేను కొంచెం స్ప్రే చేసేస్తాను. అంటే చీడపీడలు పట్టకముందే మనం ఎలాగని స్ప్రే చేసుకుంటే ఇంకా అసలు రావన్నమాట. ఇక్కడ టమాటో ప్లాంట్ చూసారు కదా, చెక్క పూత మీద ఉంది. ఇలా పూత మీద ఉండేటప్పుడే మనం చెక్కనైన ఇలాగ స్ప్రే చేసుకుంటే పూతంతా నిలబడుతుంది, చాలా బాగుంటుంది. కాయ కూడా పెద్ద సైజ్ వస్తుంది, అంటే చొట్ట చొట్టగా రాకుండా బాగుంటాయి అన్నమాట కాయలు కూడా మనకు చూడడానికి. ఇక్కడ వంకాయ మొక్కలు అయితే ఉన్నాయండి, వంకాయలు అయితే ఉన్నాయి, చక్కగా హార్వెస్ట్కి రెడీ అయిపోయాయన్నమాట. ఇలాగ మనం పళ్ళు మొక్కలకి, పూల మొక్కలకి, అలాగే కూరగాయల మొక్కలకి, ఆకుకూరలకి అన్నిటికీ కూడా ఈ మిల్క్ ఎమల్షన్ అనేది చక్కగా స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చక్కగా పూత దశలో ఉండేటప్పుడు చేసుకుంటే మనకు పూత అంతా బాగా నిలబడుతుంది మెయిన్. ఇంకోటి ఏంటంటే ఇందులోని మంచి కాల్షియం అందుతుంది, మంచి ప్రోటీనిక్ వాల్యూస్ ఉన్నాయి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మొక్కలు కూడా హెల్దీగా ఉంటాయి, ఆకుపచ్చగా ఉంటాయి, ఎటువంటి సమస్యలు ఉండవు అన్నమాట, ఓకేనా. ఇదిగోండి ఇక్కడ అంతా కూడా మనకి పపాయ, వంకాయలు, ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అవన్నిటికీ కూడా నేను ఇలా స్ప్రే చేసేసుకుంటున్నాను. అయితే చూసారు కదండి స్ప్రే అనేది ఎలా చేసుకున్నాం ఏంటో. మంచి రోజు ఉంది ఇక్కడ పెట్టుకుందాం. అయితే ఈ స్ప్రే అనేది ఇలా వాడుకోవాలన్నమాట. చక్కగా మనం 15 డేస్కి ఒకసారి మిల్క్ ఎమల్షన్ కానీ, లేదు ఎగ్స్ తీసుకున్న వాళ్ళు ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదే ప్రాసెస్లోని ఎగ్ అండ్ ఆయిల్ కూడా కలిపి చేసుకోవచ్చు, ఇదే ప్రాసెస్ అనమాట. నాన్ వెజ్ తినలేని వాళ్ళు, యూస్ చేయని వాళ్ళకి మటుకు మిల్క్తో ఇలా చేసుకోవచ్చు. నాన్ వెజ్ తింటాను అనుకున్న వాళ్ళు మటుకు ఎగ్స్తో చేసుకోవచ్చు అనమాట. అలాగే మంచి ప్రోటీనిక్ వాల్యూస్ ఉన్న ఈ మంచి ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ అనేది మనకి చాలా మంచిగా యూజ్ అవుతుందండి, తప్పకుండా యూజ్ చేయండి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనకి చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటాం, అలాగే చాలా హార్వెస్ట్లు కూడా తీసుకుంటాం అనమాట. సో అలా హార్వెస్ట్లు తీయాలంటే మటుకు ఖచ్చితంగా మనం ఇలాంటి స్ప్రేస్ అనేది చేసుకోవాలి, ఓకేనా. వీడియో అనేది ఇదండి, చక్కగా ఎండింగ్ వరకు చూసే ఉంటారు. మీరు కూడా యూజ్ చేయండి ఎప్పటికప్పుడు. కొద్దిగా మొక్కలు ఉన్న వాళ్ళు, ఎక్కువ మొక్కలు ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ అనేది యూజ్ చేసుకోండి. మంచిగా బెనిఫిట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి, అందుకే మీకు షేర్ చేశాను, ఓకే. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్త లోక సుఖిన భవంతు.